హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంత బాగున్నారా? మీరు బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మేమైతే చాలా బాగున్నాం అబ్బా, మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా అందరికీ ఫస్ట్ వచ్చేసి శుభోదయము. ఇంకా పొద్దున్నే ఇంకా గొడుగుతోనే మీకు ఎంట్రీ ఇచ్చాను, చాలా సంతోషము. ఇంకా గొడుగుతో ఎందుకు ఎంట్రీ ఇచ్చిన అబ్బా అర్థం అనుకుంటున్నారా? పైకి అవతల చూడండి, కార్ దగ్గర వాన ఎట్లా వస్తుంది అంటే వాన పడుతూనే ఉన్నాయి, తగ్గడమే లేదు అసలుకి. చూడండి వానలు, చూడండి ఊళ్ళో ఎవ్వరు లేరు, అవంతా నానిపోయింది. ఇప్పుడు చూపిస్తా ఉన్నాండి, సన్నగా పడుతున్నాయి ఉండే వాన. జానీ జానీ, ఏ అబ్బో ఇప్పుడు ఇద్దరు లేస్తే నువ్వు కూడా అజ్జానిగా మా జానిగాడు కూడా ఇప్పుడు లేచినాడు. చలికి పడుకోడు పడుకోడు ఇప్పుడు లేచినాడు. ఎట్టి రుచు. ఇంకా ఇంట్లోకి వస్తే మాత్రానికి నేనంటే ఇంకా ఈ తొందర తొందరగా పని చూసుకున్నాను, చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక అన్నం అనేది చేసేసినాను అబ్బా. ఇప్పుడు ఇక్కడ పప్పుకి పెట్టాను నేను, రా తొందర విజులు. హాయ్ అండి, మేమైతే రెడీ అయినాం అబ్బా. అవ్వ కూడా వస్తుంది. అవ్వ, నేను, మా అత్త, వినోదం, నలుగురు కలిసిపోతున్నాం. మన గ్లోరీ ఇక్కడే ఉంటుంది, ఇల్లు బాగా జాగ్రత్తగా చూసుకో. ఇంకా వినోద్ అయితే కారు ఇస్తున్నాడు. మన ప్రశస్త కూడా కారు లోపలే ఉంది, కనిపించేది చిన్న పాప. అక్కడికి ఎన్ని పోతావు వెనక్కిరా, అట్లా రావాలా? ప్రశస్తం చూడండి. సరే ప్రశస్త, ఓ ప్రశస్త, హాయ్ హాయ్. నిలబడు ప్రశస్త పాపు. ఇంకా వినోద్ భయ్ ఆడాపినాడు అబ్బా. జానిగాడు ఎక్కించుకొని పోతాడని ఎదురు చూసారు, కాకపోతే ఇంక ఈడే జానిగాడు. చక్కన పోయేస్తాం అబ్బా మేమంతా. నేను మా అత్తని పిలుస్తుంటే ప్రశస్త ఏమో వాళ్ళ అత్తని పిలుస్తాడు, అంటే గ్లోరీని పిలుస్తున్నది. ఎవరు కాదు నీకు, మీ అత్త లేదమ్మా, మీ అత్తని ఇంక పంపిస్తామ్మా. ఇంకా అత్తలింటికి పంపిస్తాం ప్రశస్త. అతను మొగ్గింటికి ప్రశస్తకి ఒకటి అర్థం కావడం లేదు, ప్రశస్తని ఈడే ఇడిచిపోతామని. అర్థమయ్యి గట్టి పట్టినది దాన్ని, కాలు తిప్పేదాన్ని. ప్రశస్త, ఓ ప్రశస్త, యాడికోసా అత్తను వీడే మా ఇంటికాడు ఉండండి. అత్తను వీడమ్మా బాయ్ ప్రశస్త, బాయ్. ఆడుంటా ప్రశస్త, ప్రశస్త వచ్చినా ఇక్కడక బాగా చెప్పి అత్త ఒక్కటే ఇంకా పాప. వాళ్ళ తాతకి వాళ్ళ అత్తకి బాగా చెప్పారు. మరి సంగుండండి గ్లోరీ. ప్రశస్తని ఇడిసి పదం అంతలకలా కావు వచ్చిందమ్మో ప్రశస్త. ప్రశస్తకి ప్రయాణం చేయడం అంటే చాలా చాలా ఇష్టము. ఎట్లా కూర్చునే చూడండి మా ఇతను. మా ఊర్లో సుగ్గి భయ్య వచ్చినారబ్బా. మేము కూడా ఒక ఇంతకు ముందు ఇట్లే పోతుండే ఇంతకు ముందు అత్త సుగ్గి భయ్య వానలెక్కిపోయిన దానికి వచ్చారే మాత మొత్తం కడవలు అన్ని ఇట్లా మూట్లు కట్టుకొని పోతుంటే మేము కూడా. అంటే ఈ టైంలో సుగ్గులు ఏవైతే ఉంటాయంటే పత్తి సుగ్గు ఉంటుంది అన్నమాట. ఈ నవంబర్ డిసెంబర్ ఈ నెలల్లోన పత్తి సుగ్గు ఉంటుంది అన్నమాట. పత్తి సుగ్గు ఇప్పుడు అందరూ వానలు ఎక్కువైనా కదా, వానలు ఎక్కువైనా దిగిన వాళ్ళు వాపస్ వచ్చినారేమో. చూసి షాక్ అవుతారు. తమ్మ మజ్జిన బయటకు వచ్చే
తీసినమ్మ పౌడర్ పూసావా అమ్మ దిష్టి పట్టు కూడా పెట్టారమ్మా చిరమ్మ ప్రశంసకి ఏమో అనుకోకుండా ప్రయాణం వేసినమ్మ ప్రశస్తాక కాదు ప్రశస్త ఎవరాడా ఎవరు నిన్ను ఎత్తుకునేదే ఆ ప్రశస్త ప్రశస్త ఎవరు ప్రశస్త కదా సో యాస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సో మా టూర్ అక్కది అదే విక్టోరీ మా అక్కది కొంచెం ఏదో పని ఉందంటే సో వెళ్తున్నాం అన్నమాట అంటే మాకు కూడా కొంచెం పని ఉందిలేండి వేరే ఊర్లో సో సేమ్ అక్కడే టూర్కి అదే మాకు కూడా పని ఉంది సో అందుకనే కలిసి వెళ్తున్నాం అన్నమాట సో ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది మా అక్క ఉండే ఊరు నుంచి సో వెళ్ళామన్నమాట అలాగే వెళ్ళి పని చూసుకొని వచ్చేసాం సాయంత్రం కల్లా సో జర్నీ మాత్రం చాలా హ్యాపీగా సాగింది మాకైతే వచ్చేదారి కానీ వెళ్ళేదారి కానీ చుట్టుపక్కల చిన్న వాన పడుతుండడం సో మంచి మంచి లొకేషన్లు చూసాం అలాగే సో చాలా అలాగే ఇప్పటికీ ఆ కెమెరాలు అవన్నీ గుర్తు చేసుకుంటే ఒక వీడియో అయిపోయేది కదా అనిపించింది నాకైతే ఎందుకంటే ఇక్కడ అంతా మేము వీడియో తీసామన్నమాట కెమెరాతో ఇంతకుముందు ఇక్కడ కాలువ దగ్గర కానీ ఇక్కడ ఇదిగో ఈ తాటి చెట్ల దగ్గర కానీ సో తీసాము అన్నీ గుర్తొచ్చేలా వెళ్తుంటే అరే ఈ పాటకి అయిపోయి ఉండేది కదా అనిపించింది సో ఏం చేస్తాం ఇంకా మామూలే అన్నీ మన మంచిగా అంటారు కదా అలాగే అనుకుని నేను కూడా ఆలోచించడం కూడా మానేసాను సో మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం అబ్బా మేము అయితే ఇక సాయంత్రం మటన్ చేస్తుంది మా చిన్నమ్మ మా కోసం తినది వాళ్ళు వచ్చిందని స్పెషల్ గా మా ఇంట్లో అయితే ఏదో చేస్తున్నాం స్పెషల్ గా మేము వచ్చిందని మా కోసం చేస్తుంది మా చిన్నమ్మ దానికోసం అల్లం కొత్తిమీర అవన్నీ మా దంచుతుండని నువ్వేం చేసింది నేనేం చేయలేదు ఊరికే పోయినా టేబుల్ రోజే కాదంట ఏంటిది మళ్ళీ గోలకూర గోలకూర ఇట్టు పెట్టారా ఏ మొగ్గు రోటి చెప్తారు గోలకూర అదే సో ఫ్రెండ్స్ ఇక
సో వేరే పని మీద వచ్చామన్నమాట మా అక్కల దగ్గరికి. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాం, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఉంటాం, బాయ్.